నెల్లూరు నగరంలోని సంతపేట సమీపంలో గల సెయింట్ జాన్స్ స్కూల్ పూర్వ విద్యార్థులు మెగా రక్తదాన శిబిరం మరియు ఐ క్యాంప్ డెంటల్ క్యాంప్ నెల్లూరు రాయల్ లియో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినాకిని, లయన్స్ క్లబ్, రైడ్, ప్రియదర్శిని క్లబ్బులు అన్నీ సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రాయల్ లియో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ షీలా, సెక్రటరీ లియో పూజిత, ట్రెజరర్ లైన్ లియో లిఖిత, అడ్వైజర్ లైన్ సువర్ణ శేషాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. మెగా బ్లడ్ క్యాంప్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉన్నాము. ఇలాంటి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముఖ్య కారకులైన ఎన్జిఎఫ్ లైన్ యాదాద్రి చంద్రశేఖర్ గారికి, ఇంకా సెయింట్ జాన్స్ స్టూడెంట్స్ అసోసియేషన్కి థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఈ బ్లడ్ ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ఎంతమంది పాల్గొన్నారండి? ఈ కార్యక్రమంలో 40 మెంబర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ రాయల్ యొక్క సెక్రటరీ పూజిత. నేను ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్లో పాల్గొని చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 40 మంది దాకా బ్లడ్ డొనేట్ చేశారు. ఇంకా చాలామంది వస్తున్నారు ఇవ్వడానికి. ఇలాంటి కార్యక్రమంలో పాల్పరచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మీ క్లబ్ నుంచి ఎవరెవరు పాల్గొన్నారు? ఈ కార్యక్రమంలో మాతో పాటు మా ప్రెసిడెంట్ లియో డాక్టర్ షీలా పాల్గొన్నారు. అలాగే ప్రైడ్ లియో సువర్ణ గారు పాల్గొన్నారు. వీళ్ళ సహకారంతో ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను రాయల్ లియో క్లబ్ అడ్వైజర్ ఎంజేఎఫ్ లైన్ సువర్ణ శేషాద్రి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ రాయల్ లియో క్లబ్ తరఫున సంజాన్ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎంజేఎఫ్ లైన్ జాలా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్, మెగా బ్లడ్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 40 మంది బ్లడ్ని డొనేట్ చేశారు. లేడీస్ కూడా చాలామంది, ఇంకా కొందరు జెంట్స్ కూడా వచ్చి బ్లడ్ ఇవ్వడానికి వాళ్ళకి కొంచెం ఎనీమీ అండ్ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కొందరు ఇవ్వలేకపోయారు. వీళ్ళందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ టైం ఎలా అయినా కూడా మేము ఇవ్వాలి అనే ఇదితో వీళ్ళందరూ ఇంత బాగా మోటివేట్ అయ్యి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మెగా క్యాంప్లో పిల్లలు వీళ్ళ లీడర్షిప్ని ప్రూవ్ చేసుకుంటూ ఇటువంటి క్యాంపుల్లో పాల్గొనేలాగా చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.